ఆర్థిక శాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతిని పంచారు. ఒక సగం డేవిడ్ కార్డుకు, మిగతా సగం జాష్వా డి ఆంగ్రీస్, గీడో డబ్ల్యూ ఇంబెన్స్కు పంచారు. డేవిడ్ కార్డు కార్మిక రంగ ఆర్థిక స్థితిగతులపై అనుభవేద్యమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించగా, ఆంగ్రీస్, ఇంబెన్స్లు ఆర్థిక నేపథ్యంలో సాధారణ సంబంధాల విశ్లేషణకు సిద్ధాంతపరమైన భాగస్వామ్యం అందించారు. వీరు రూపొందించిన డేటా మోడళ్లు అనేక పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఈ ఏడాది నోబెల్ విజేతల్లో ఒకరైన డేవిడ్ కార్డ్ కెనడియన్ అమెరికన్ కార్మిక రంగ ఆర్థిక నిపుణుడు, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇక జాషువా ఆంగ్రిస్ట్ ఇజ్రాయెల్ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త, ప్రఖ్యాత మాసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీలో ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. ఆంగ్రిస్ట్తో పాటు నోబెల్ ప్రైజ్లో ఓ భాగాన్ని పంచుకున్న గిడో ఇంబెన్స్ డచ్ అమెరికన్ ఆర్థికవేత్త. ఆయన ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.